హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హరివిల్లు ఫౌండేషన్ మీ గురించి మరో అద్భుతమైన నోటిఫికేషన్ ఈరోజు చెప్పబోతున్నాం చివరి వరకు కూడా వీడియోని చూడండి మీ మిత్రులకి కూడా షేర్ చేయండి లైక్ చేయండి వీడియోపై కామెంట్ చేయండి జాబ్ వివరాలు చూసుకున్నట్లయితే భారత వైమానిక దళం పర్మనెంట్ షార్ట్ సర్వీస్ కమిషన్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్ ఏఎఫ్ క్యాట్ ప్రకటన విడుదల చేయడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా మే జూన్ డిసెంబర్ నెల లోపల ఈ నోటిఫికేషన్ విడుదలవుతుంది కాబట్టి ఎప్పుడు మిస్ అయినా ప్రతి సంవత్సరం కూడా ఈ నోటిఫికేషన్ వస్తుంది ఈ సూచన మీ గురించి అందజేస్తున్నా అయితే జాబ్ చూసుకున్నట్లయితే ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ మెటీరియాలజీ ఎంట్రీ ఇందులోపల మళ్ళీ క్యాటగిరీస్లో ఎన్నెన్ని పోస్టుల్లో ఏ ఏ క్యాటగిరీస్ కలిగి ఉన్నాయో చూసుకుందాం ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ బ్రాంచ్లు ఖాళీలు చూసుకున్నట్లయితే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్లో నూట ముప్పై ఏడు పోస్టులు కలిగి ఉన్నాయి అదేవిధంగా ఫ్లయింగ్ తొంభై ఆరు పోస్టులు కలిగి ఉన్నాయి గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ పోస్టుల్లో డెబ్బై మూడు పోస్టులు కలిగి ఉన్నాయి అన్నట్టు మొత్తము అయితే ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ బ్రాంచ్లు ఫ్లయింగ్ కలిగి ఉన్నాయి మెటియోరాలజీ ఎంట్రీ బ్రాంచ్లో ఖాళీలు మెటియోరాలజీలో ఇరవై ఎనిమిది ఖాళీలు కలిగి ఉన్నాయి అయితే ఈ స్పెషల్గా ఒక్కొక్క కేటగిరీలు కలిపి మొత్తంగా ఖాళీలు ఎన్ని ఉన్నాయి అంటే మూడు వందల ముప్పై నాలుగు నోటిఫికేషన్లో జాబ్స్ ఖాళీగా ఉన్నాయన్నట్టు అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏదైనా విభాగం లోపల డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉన్నటువంటి వారు అర్హులుగా ఉన్నారు అంటే డిగ్రీ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు ఏ దాంట్లోనైనా లేదా మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారు ఈ జాబ్స్కి అర్హులుగా ఉన్నారు మరి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులకు జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి ఇరవై నుంచి ఇరవై నాలుగు అదే అదేవిధంగా మిగిలిన వాటికి ఇరవై నుంచి ఇరవై ఆరు లోపు ఏజ్ కలిగి ఉండాలి అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారము వయసు లోపల సడలింపు అనేటువంటిది ఉంటుంది అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ కలిగి ఉన్నటువంటి క్యాస్ట్ వారికి ఏజ్ సడలింపు అనేటువంటిది ఉంటుంది మరి శాలరీ చూసుకున్నట్లయితే నెలకు యాభై ఆరు వేల నుండి లక్ష డెబ్బై ఏడు వేల వరకు శాలరీ కలిగి ఉంటుంది మరి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుందాం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు మొదట దాని తర్వాత ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ ఈకేటీ నిర్వహించి ఫైలట్ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ పిఏబిటీ నిర్వహిస్తారు ఇందులో సెలెక్ట్ అయినటువంటి ప్రసి సెలెక్ట్ అయినటువంటి వారిని మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అనేటువంటిది అన్నట్టు అయితే దరఖాస్తులను ఏ విధంగా చేసుకోవాలి అంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది మరి దరఖాస్తు ఫీజు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ అభ్యర్థులు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మిగతా ఎంట్రీలకి ఎలాంటి ఫీజు అనేటటువంటిది లేదు గమనించండి మరి అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయి అంటే జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుండి అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది మరి లాస్ట్ అప్లికేషన్ డేట్ చూసుకుంటే జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఒకటి లాస్ట్ అప్లికేషన్ డేట్ కలిగి ఉంది అయితే మీకు డిస్క్రిప్షన్ లోపల నోటిఫికేషన్ వివరాలని అదేవిధంగా వెబ్సైట్ లింక్ను కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది కాబట్టి ఎవరైతే అర్హులు కలిగి ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోండి మీతో పాటుగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ప్రతిరోజు మోటివేషనల్ వీడియోస్ జాబ్స్ అప్డేట్ గురించి హరవిల్లు ఫౌండేషన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్